వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. ఆదిపురి సినిమా కోసం హీరో ప్రభాస్ ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనడం లేదట. మరేం చేస్తున్నారు అంటే డాన్సింగ్ టైమ్ అంటూ రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ భారీ బడ్జెట్ సాంగ్ ఉందట. ఈ పాట కోసమే ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ రిహార్సల్స్ చేస్తున్నారని సమాచారం. 4 రోజులుగా ఓ స్టూడియోలో రిహార్సల్ జరుగుతున్న ఈ సాంగ్ షూట్ ను మరో వారంలో పూర్తి చేయనున్నారట చిత్ర దర్శకుడు ఓం రౌత్. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను 8 అక్టోబర్ విడుదల చేస్తున్న విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ మూవీని నిర్మించాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా ఇషా రెబ్బా మరో కథానాయికగా అలరించనుంది. మహాసముద్రం సినిమా విడుదల తేదీ ఖరారైంది. దసరా సందర్భంగా ఈ సినిమా 14 అక్టోబర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితిరావు, హైదరి, అను ఇమ్మాన్యుయల్ కథానాయకులు. రామబ్రహ్మం శుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. రావు రమేష్, జగపతి బాబు, KGF ఫేమ్ రామచంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం చైతన్య భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ గర్గపాటి, కో ప్రొడ్యూసర్ అజయ్ శుంకర. పలస సినిమా డైరెక్టర్ ప్రేమ్ కర్ణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, రక్షిత హీరోయిన్ గా వచ్చిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమా 27 బ్రహ్మాండంగా విడుదలైంది. నిజ జీవితంలోని సంఘటనల ద్వారా గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ కథతో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక సోడా సెంటర్ కూతురు ఒక ఎలక్ట్రీషియన్ ను ప్రేమించడం, వారి కులాలు వేరు కావడం, వీరి ప్రేమకు వీరి కులాలు అడ్డు రావడం, గ్రామాల్లోని ఉండేటువంటి సాంఘిక, ఆర్థిక, సామాజిక ఇబ్బందుల వల్ల వీరి ప్రేమ సఫలమయ్యిందా లేదా అనేది ఈ సినిమా కథాంశం. ఇక ఈ సినిమాలో లైటింగ్ సూరిబాబుగా అద్భుతమైన నటనను కనబరిచారు అని సుధీర్ బాబుని ప్రేక్షకులు పొగిడేశారు. ఇక ఈ సినిమాలోని చివరి అరగంట సేపు సినిమాకే హైలైట్ గా నిలవనుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక సుధీర్ బాబు, నరేష్ మధ్య మాట్లాడుకునే సీను హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ మూవీ నుంచి మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ లుక్ విడుదలైంది. విలన్ ఆఫ్ పుష్ప పేరుతో ఫహద్ ఫస్ట్ లుక్ ను షేర్ చేసింది. ఇందులో ఆయన బన్వర్ సింగ్ షేకావత్ అనే పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కాగా 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని పుష్పతి రైస్ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇవి ఇప్పటి వరకున్న మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.